బెంగాల్లో ఈరోజు నుండి షరియా చట్టం నడుస్తుంది. ఈ మాట ఎవరో కాదు, బెంగాల్లోని రూలింగ్ పార్టీ టీఎంసీ ఎమ్మెల్యే స్వయంగా చెబుతున్నారు. ముస్లిం కాస్టర్ సామాజిక ఆచార విచార పోయే థాకే. ఈ వీడియో చూడండి. ఇందులో ఒక అతను అంతమంది చూస్తుండగా ఒక మహిళను చాలా క్రూరంగా కొడుతున్నాడు. నేను ఈ వీడియో యూట్యూబ్ కనీసం చూపించను కూడా చూపించలేదు, కానీ అప్పటికీ కూడా అక్కడ నిలబడిన జనాలు నోరు కూడా మెదపడం లేదు. ఈ ఇంకొక వీడియో చూడండి. ఇందులో బెంగాల్కి చెందిన ఒక స్కూల్ టీచర్ని అందరి ముందు తాళ్లతో కట్టేసి లాగిపెట్టి కొట్టడం జరుగుతుంది. కానీ ఆమె చేసిన నేరమేంటి? తను అక్కడి లోకల్ పంచాయతీలోని ఒక నిర్ణయాన్ని ఎదిరించింది. దాంతో ఆ పంచాయతీ వాళ్లు ఆమెను నేల మీద ఈడ్చుకుంటూ వెళ్లారు. ఇదైతే పెద్ద విషయమేమీ కాదు. బెంగాల్లోని ఒక నేత చనిపోయినందుకు పగ తీర్చుకోవడానికి ఒక ఊరిలో 6 మహిళలను మరియు 2 పిల్లలను సజీవ దహనం చేశారు. కేవలం అతన్ని చంపిన వాళ్లు ఆ గ్రామానికి చెందిన వాళ్లేమో అన్న అనుమానంతో ఇదంతా చేశారు. ఎస్, కేవలం అనుమానం కారణంగా 8 మందిని సజీవ దహనం చేయడం జరిగింది. ఇది మీరు నమ్మగలరా? అలాగే బెంగాల్లో ఇంకొక సమస్య కూడా కనిపిస్తోంది. బెంగాల్ నుండే మన ఇండిపెండెన్స్ మూమెంట్ లిటరల్గా స్టార్ట్ అవడం జరిగింది. ఈ స్టేట్లోనే సుభాష్ చంద్రబోస్, బిపిన్ చంద్రపాల్, శ్రీ అరబిందో అండ్ కుదీరాం బోస్ లాంటి రెవల్యూషనిస్ట్ పుట్టారు. కానీ ఈరోజు ఆ స్టేట్లోనే కొంతమంది బెంగాల్ను ఇండియా నుండి వేరు చేయాలని కుట్రలు చేశారు. అండ్ హానెస్ట్లీ, ఈ తప్పు వల్ల అందరికంటే ఎక్కువగా బెంగాలీలే సఫర్ అవుతున్నారు. ఈరోజు బెంగాల్ నుండి ఇలాంటివే కొన్ని కన్నీళ్లు తెప్పించే వీడియోస్ బయటికి వస్తున్నాయి. వాటిలో ఎంతోమంది మహిళలను పబ్లిక్లో కొట్టడం జరుగుతుంది, వాళ్ళని చేసి వాళ్ళని తగలబెట్టి పడేయడం జరుగుతుంది, లేదంటే వాళ్ల బట్టలు చించి అందరి ముందు షేమ్ పెరేడ్ చేస్తున్నారు. అంత జరుగుతుంటే మిగిలిన జనాలందరూ వాళ్లను వీడియో తీస్తూ నవ్వుతున్నారు. చివరికి తాలిబాన్లైనా ఈ విధంగా ప్రవర్తించరు. మనందరం ఇప్పటి వరకు బెంగాల్లో జరిగిన కేవలం ఒక సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్కి సంబంధించిన న్యూస్ మాత్రమే విన్నాం. కానీ ఇది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. అసలైన పిక్చర్ని మన ముందుకి రానివ్వడమే లేదు. అందుకు వ్యతిరేకంగా మన నుండి దాచడం జరుగుతుంది. మనకి రివర్స్లో బెంగాల్ ఈజ్ ద సేఫెస్ట్ ఫర్ ఉమెన్ అని చెప్తున్నారు. అండ్ అందుకే ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు బెంగాల్లో పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే, అక్కడ లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా ఒక జోక్ అయిపోయింది. ఏ నేతకి ఏ గుండాకి ఏమనిపించినా సరే అక్కడ జనాలను పోగేసి ఎవరికైనా ఎలాంటి శిక్షణైనా వేసేస్తారు. అండ్ ఐ విల్ ప్రూవ్ ఇట్ టు యూ. దీంట్లో చాలామంది పోలీసులు మరియు గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా కలిసిపోయారు. అందుకే ఒకవేళ దీన్ని ఆపడం జరగకపోతే త్వరలోనే బెంగాల్ బంగ్లాదేశ్గా మారిపోతుంది. ఈ వీడియో గుర్తుండే ఉంటుంది, దీన్ని నేను ఇంట్రోలో కూడా చూపించాను. ఇందులో అంత క్రూరమైన క్రైమ్ చేస్తున్న ఈ వ్యక్తి పేరు తాజేముల్ ఇస్లాం అలియాస్ జేసీబీ. ఇతను ఒక హ్యాబిచువల్ క్రిమినల్. ఇతని మీద ఆల్రెడీ చాలా సంవత్సరాల నుండి 12 క్రిమినల్ కేసెస్ నడుస్తున్నాయి, ఇంక్లూడింగ్ మర్డర్. ఇన్ని చేసిన వాడికి ఏ శిక్ష పడింది? నో యాక్షన్ అట్ ఆల్. అతని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం జరగలేదు. చాలా కేసెస్లో అయితే చూడొచ్చు, బెంగాల్ పోలీసులు స్వయంగా క్రిమినల్స్ను డిఫెండ్ చేస్తున్నారు. ఇప్పుడు సందేశ్ ఖాళీ కేసే తీసుకుంటే ఈ కేసు పూర్తి ఇండియాలో ఒక నేషనల్ న్యూస్గా మారింది. బెంగాల్కి చెందిన వేల మంది మహిళలు రోడ్లపైకి కదిలి వచ్చారు. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, టీఎంసీ వర్కర్స్ వాళ్లను తమ ఇంటి నుండి బలవంతంగా టీఎంసీ ఆఫీస్కి ఎత్తుకు వెళ్లేవాళ్ళు, తర్వాత అక్కడ కూడా వాళ్లను గ్యాస్ చేసేవారు. లక్షల మంది దీన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది. కానీ దీని గురించి బెంగాల్ పోలీసులు ఏం చెప్పారో తెలుసా? అక్కడి పోలీసులు లిటరల్లీ మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పి డిస్మిస్ చేసేశారు. రివర్స్లో వాళ్ళు వాటికి మెయిన్ కల్ప్రిట్ అయిన షేక్ షాజహాన్కి ఒక క్లీన్ చిట్ ఇష్యూ చేశారు. అఫీషియల్ నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ ఎన్డబ్ల్యూసీకి ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్ట్ ఏమీ రాలేదని చెప్పి, కానీ అదే ఎన్డబ్ల్యూసీ తర్వాత ఏం చెప్పింది అంటే, అలాంటిది ఏమీ లేదు, పోలీసులే టీమ్స్లను బెదిరిస్తున్నారని, ఈవెన్ బెంగాల్ గవర్నర్ కూడా సందేశ్ ఖాళీ నిజంగానే అని కన్ఫర్మ్ చేశారు. Listen to my mothers and sisters there. I couldn't believe that this could happen. Some goon comes from inside the house, catches hold of the grown-up child, girl child, assaults the wife in front of the husband and beats up the husband even he protests. In fact, SCST commission yokka head aithe ee statement kuda issue chesaru. Bengal lo entha darunamaina paristhiti undi ante akkada president rule raavali ani. Jo संविधानिक रूप से शासन व्यवस्था होना चाहिए उधर में नहीं चल रहा है, एकदम क्लियर है, हम लोग क्लियरली लिख के दिया है प्रेसिडेंट रूल्स इज मैंडेटरी
బెంగాల్ పోలీసులైతే ఈ సీరియస్ కంప్లైంట్స్ మీద యాక్ట్ చేయడానికి బదులు రివర్స్లో జనాలు వాయిస్ రేస్ చేయడం మొదలుపెట్టినప్పుడు వాళ్ల కామెంట్స్ హైడ్ చేస్తూ వచ్చారు. ఆఖరికి కొన్ని కేసెస్లో పోలీసులు స్వయంగా క్రైమ్స్ చేస్తున్నారని కూడా తెలిసింది. కానాకుల్లో ఒక కేసు జరిగింది. దీంట్లో బెంగాల్ పోలీస్కి చెందిన ఒక ఆఫీసర్ ఒక మహిళను 11 గంటల పాటు టార్చర్ చేశాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీద రెడ్ చిల్లీస్ కూడా రబ్ చేశాడు. ఆ ఇన్స్పెక్టర్ కేవలం ఆమె కొడుకు అతని వాచ్ దొంగతనం చేశాడేమో అన్న అనుమానంతోనే ఇదంతా చేశాడు. ఎన్సీఆర్బీ 2022 రిపోర్ట్స్ ప్రకారం బెంగాల్లో ఉమెన్ మిస్సింగ్కి సంబంధించి 380,000 పైగా కేసెస్ అక్కడి పోలీసులు ఇప్పటి వరకు సాల్వే చేయలేదు. ఈవెన్ ఈడీ కూడా చెప్పేసింది, బెంగాల్ పోలీసులు వీక్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అక్కడి క్రిమినల్స్ను గూండాలను కాపాడుతుందని. ఇప్పుడు బెంగాల్లో మహిళలకు ఈ విధమైన పరిస్థితి రావడానికి ఇంకొక అన్నిటికంటే పెద్ద రీజన్ సెల్ఫ్ గవర్నెన్స్. ఈరోజు బెంగాల్లో ప్రతి చోట తాలిబాన్ స్టైల్ కోర్ట్స్ నడుస్తున్నాయి. అవి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని కనీసం ఫాలో కూడా చేయవు. తజాముల్ ఇస్లాంది ఈ వైరల్ వీడియో ఉంది కదా, అది కూడా అలాంటి ఒక కోర్టే. అక్కడ ఎవరో ఏదో ఒక కంప్లైంట్ ఇచ్చారు, దాని తర్వాత చాలామంది జనాలు పోగయ్యారు. వాళ్ళు స్వయంగా జడ్జ్, జ్యూరీ అండ్ ఎగ్జిక్యూషనర్ అయిపోయారు. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టేశారు. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ కేవలం ఇదొక్కటే కాదు, దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 2018 హల్దియాలో ఒక 3 మంత్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ని సిటప్స్ చేయమని పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఆమెకి మిస్క్యారేజ్ అయిపోయింది. ఆ అమ్మాయి చేసిన తప్పు కేవలం ఆమె తన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవడం. అది ఇలాంటి తాలిబాన్ కోర్టు దృష్టిలో ఒక చాలా పెద్ద క్రైమ్ అవుతుంది. 2020 సంబంధించి ఈ కేసు కూడా చూడండి. ఒక అమ్మాయికి 10,000 రూపాయల ఫైన్ వేశారు. అండ్ తనకి గ్యాస్ పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 4 నుండి 5 మంది కేవలం ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో బైక్ మీద తిరుగుతున్నందుకు లాంటి ఒక క్రూరమైన శిక్షను లిటరల్లీ మాట మాటకు వేస్తూ ఉంటారు. ఇంటర్కాస్ట్ మ్యారేజెస్లో అయితే ఈ పనిష్మెంట్ చాలా కామన్. అండ్ ఎవరైనా వీళ్ళకి ఎదురెళ్లే ధైర్యం చేసినా కూడా అలాంటి వాళ్లని వీళ్ళు చంపేస్తారు. నవంబర్ 2021 జల్పాయిగురిలో ఒక మనిషిని అందరి ముందే కొట్టి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అతని 15 ఏళ్ల కూతురు దాన్ని వ్యతిరేకించినందుకు ఆ అమ్మాయిని చంపేశారు. టీఎంసీకి చెందిన ఒక ఎమ్మెల్యే అయిన హమీదుల్ రెహమాన్ని జేసీబీ, అదే అతను ఒక అమ్మాయిని కొడుతున్న వీడియో లీక్ అయింది కదా, అయితే టీఎంసీకి చెందిన ఎమ్మెల్యేని ఆ కోర్స్ గురించి అడిగినప్పుడు ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు పొలిటీషియన్సే అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే క్రిమినల్స్ ధైర్యం ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ అందుకే 3వ అన్నిటికంటే పెద్ద రీజన్ క్రిమినల్స్ యొక్క పొలిటికల్ బ్యాకింగే. అది తజాముల్ ఇస్లాం అయినా లేదా సందేశ్ ఖాళీకి చెందిన షేక్ షాజహాన్ అయినా, ఇద్దరూ ఇదంతా ఇందుకే చేయగలిగారు. ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ కనెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. తజముల్ ఇస్లాం టీఎంసీ ఎమ్మెల్యే అయిన హమీదుల్ రెహమాన్కి ఒక క్లోజ్ ఎలాయ్. అండ్ షాజహాన్ షేక్ అయితే స్వయంగా టీఎంసీ నేత. అండ్ అందుకే ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈ రీజన్స్ వల్లే పోలీసులు ఇప్పటి వరకు వీళ్ల మీద ఏ విధమైన స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకోలేదని, అండ్ ఈ మాట అయితే ఎన్సీడబ్ల్యూ హెడ్ కూడా ఒప్పుకున్నారు, బెంగాల్ పోలీసులు కంప్లీట్లీ పొలిటికల్ ప్రెషర్లో పనిచేస్తున్నారని. ఈ మాట అర్థం చేసుకోవడానికి మీరు ఈ కేసుని తీసుకోండి. ఈ వీడియోలో 4 నుంచి 5 ఒక మహిళను జాలి దయా లేకుండా కొడుతున్నారు. వీడియో డీటెయిల్స్ బయటకు తీసినప్పుడు తెలిసింది ఏంటి అంటే, ఇది 2 సంవత్సరాల పాత వీడియో. అండ్ ఈ వీడియోలో నాతను జయంత్ సింగ్, టీఎంసీ ఎమ్మెల్యే మేడం మిత్రాకి ఒక చాలా క్లోజ్ ఎలాయ్. అంటే 2 సంవత్సరాల వరకు ఈ మనిషి స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు. అండ్ ఈ 2 సంవత్సరాలు అతను ఒక 14 సంవత్సరాల అబ్బాయిని అండ్ వాళ్ళ అమ్మని పబ్లిక్లో కొట్టడం ఇలాంటి చాలా క్రైమ్స్ చేశాడు. ఈ వీడియో చూడండి. ఈ లేడీని కొడుతున్న ఈ మనిషి కూడా టీఎంసీకి చెందిన ఒక డెప్యూటీ హెడ్, హాసిం అలీ. అకార్డింగ్ టు డేటా, బెంగాల్కి చెందిన 49% మంది ఎమ్మెల్యేలకి ఏదో ఒక క్రిమినల్ రికార్డ్ ఖచ్చితంగా ఉంటుంది. సో 100 మాటల్లో ఒక మాట, బెంగాల్ ఒకవేళ మీ దగ్గర పొలిటికల్ కనెక్షన్స్ ఉంటే మీకు ఏం చేయడానికైనా లైసెన్స్ దొరికేస్తుందా? కానీ ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏంటంటే, ఒకవేళ పొలిటికల్ పార్టీస్కి వీళ్ళందరూ క్రిమినల్స్ అని తెలిసి ఉంటే అసలు వాళ్లని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని? వెల్, దీనికి ఒక సింపుల్ రీజన్ ఉంది. వీళ్ళందరూ తమ తమ ఏరియాస్లో బాహుబలిలు, అంటే గూండాలు, హుక్ అండ్ క్రూక్. అది నిజాయితీ అయినా పని కాకపోయినా కూడా ఎలాగైనా సరే దాన్ని సాధించాలి. ఈ పొలిటికల్ పార్టీస్ కోసం ఓట్లు తీసుకువస్తూ ఉంటారు. నమ్మకం కుదరకపోతే ఈ వీడియో చూడండి. దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది, టీఎంసీకి సంబంధించిన ఒక వ్యక్తి పంచాయత్ ఎలక్షన్స్లో
టీఎంసీ కోసం అతనే ఓట్లు వేస్తున్నాడు. ఒక టీఎంసీ ఎమ్మెల్యే ఇచ్చిన ఈ స్టేట్మెంటే వినండి, దాంట్లో అతను డైరెక్ట్ గా పబ్లిక్ ని బెదిరిస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ 24 తారీఖు పర్యంత থাকবে, তারপরে আমাদের এই ফোর্সের সঙ্গে থাকতে হবে. సెంట్రల్ పోలీసులు ఇక్కడ 26th వరకే ఉంటారు, ఆ తర్వాత మీరు మాతోనే ఉండాలని. అండ్ ఐఎమ్ షూర్ మీరు ఈ విషయానైతే నోటీస్ చేసే ఉంటారు, ప్రతిసారి ఎలక్షన్స్ కి ముందు బెంగాల్లో వైలెన్స్ జరగడం మొదలవుతూ ఉంటుందని. దీని వెనకాలన్న కారణం కూడా ఇదే. కానీ బెంగాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వెనకాల ఒక పెద్ద హస్తం, అక్కడి డెమోగ్రఫీ చేంజ్ది కూడా. ఈరోజు బెంగాల్ యొక్క డెమోగ్రఫీ చాలా మారిపోయింది. సందేశ్ ఖాళీ, చోప్రా, జల్పైగురి ఈ ఏరియాస్ అన్నీ, వీటిలో మహిళలకు సంబంధించిన క్రైమ్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇవన్నీ బంగ్లాదేశ్ యొక్క బార్డర్ ఏరియాస్లోకి వస్తాయి. ఇక్కడ నుండి ఇల్లీగల్ బంగ్లాదేశ్ ఇమిగ్రేషన్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అఫీషియల్ డాటా ప్రకారం ఈరోజు బెంగాల్లో 2 crore పైగా ఇల్లీగల్ బంగ్లాదేశీలు ఉంటున్నారు. ఇప్పుడు 2023కి సంబంధించిన ఈ కేసు చూడండి. ఆధార్ కార్డ్ లింకింగ్ డ్రైవ్లో బెంగాల్ నుండి 2 crore ఫేక్ రేషన్ కార్డ్స్ క్యాన్సిల్ అయ్యాయి. అండ్ స్పష్టంగా తెలుస్తుంది ఈ ఇమిగ్రెంట్స్తోనే అక్కడి పొలిటికల్ పార్టీస్ కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆడుతున్నాయని. మమతా బెనర్జీ అయితే లిటరల్లీ ఆమె కోసం క్యాంపెయిన్స్ చేయడానికి ఒక బంగ్లాదేశీ సింగర్నే పిలిచేసింది. అండ్ అందుకే ఆమె చాలాసార్లు సెంట్రల్ గవర్నమెంట్ని ఇండియాలో ఉంటున్న ఈ బంగ్లాదేశీయులకు లీగల్ సిటిజన్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ బెంగాల్ యొక్క డెమోగ్రఫీ చాలా చేంజ్ అయిపోయింది. కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే చాలా ఎక్కువగా మారిపోయింది. అండ్ ఇదైతే మీరు మొత్తం వరల్డ్లోనే చూసి ఉంటారు, ఏ కంట్రీస్ ఆర్ స్టేట్స్ యొక్క డెమోగ్రఫీ అయితే చేంజ్ అవుతుందో అక్కడ వైలెన్స్ అండ్ క్రైమ్స్ ఎస్పెషల్లీ అగెన్స్ట్ ఉమెన్ ఒకేసారి పెరిగిపోతాయి. అక్కడ ఇన్స్టెబిలిటీ నెలకొంటుంది. మణిపూర్, ఫ్రాన్స్, యూరోప్ ఏ కంట్రీస్ అయితే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ లేదా రిఫ్యూజీ క్రైసిస్తో పోరాడుతున్నాయో అక్కడ మీరు చూడొచ్చు వైలెన్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సేమ్ ప్యాటర్న్ మీకు బెంగాల్లో కూడా కనిపిస్తుంది. అండ్ అందుకే NCRB రిపోర్ట్స్ ప్రకారం నార్త్ అండ్ సౌత్ పర్కానా డిస్ట్రిక్ట్స్లోనే అన్నిటికంటే ఎక్కువగా ఉమెన్ ట్రాఫికింగ్ కేసెస్ కూడా రికార్డ్ అవడం జరిగింది. అందుకే ఈ సీరియస్ ఇష్యూస్ మనం అస్సలు తేలికగా తీసుకోకూడదు. అందుకే ఈ వీడియోని ఎంత వీలైతే అంతవరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే హానెస్ట్గా చెప్పాలంటే ఇలాంటి వీడియోస్ నేను ట్విట్టర్లో చూడనంత వరకు బెంగాల్లో మహిళ పరిస్థితి ఇంత దారుణంగా ఉందని నాకు కూడా తెలియదు. యూట్యూబ్లో అయితే నేను ఒక్క వీడియో కూడా సరిగ్గా చూపించలేకపోయాను, ప్రతి వీడియోని బ్లర్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇష్యూస్ అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.